మరి రేపటి రోజు 4వ అధ్యాయం యొక్క మహాత్మ్య కథతోటి మీతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా, నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 3 రోజులుగా మనం పద్మపురాణ అంతర్గతమైనటువంటి శ్రీమద్ భగవద్గీత యొక్క మహాత్మ్య కథలను చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే ఆయా అధ్యాయాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలను అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున 3వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ రోజున 4వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెబుతూ ఉన్నాడు, ఓ ప్రియా, నేను నీకిప్పుడు 4వ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని వివరిస్తాను, శ్రద్ధగా విను అన్నాడు. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పినటువంటి విషయాలని గంగానదీ తీరంలో కాశీ అనేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ గంగానది ఉత్తరవాహినిగా ఉంటుంది. అక్కడ విశ్వనాథుడి యొక్క ఆలయంలో భరతుడు అనేటువంటి పేరు కలిగినటువంటి యోగనిష్ఠా గరిష్ఠుడు ఒకడు ఉండేవాడు. ఆ భరతుడు ఆత్మచింతనా తత్పరుడు. ప్రతినిత్యము కూడా భగవద్గీత యొక్క 4వ అధ్యాయం కర్మ సన్యాస యోగం 4వ అధ్యాయం పఠించుకుంటూ ఉండేవాడు. ఆ అభ్యాసం వల్ల ఆయన యొక్క మనస్సు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండేది. ఆయన శీతోష్ణ సుఖదుఖాది ద్వంద్వాలకి అతీతుడుగా ఉండేవాడు. ఒక సమయంలో ఆ తపోధనుడు కాశీపట్టణం యొక్క చుట్టుపక్కల ఉండే పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ నగరం నుండి బయలుదేరాడు. అక్కడ 2 రేగు చెట్లు ఉన్నాయి, బదరీ వృక్షాలు. వాటి కింద ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు బయలుదేరి వెళ్ళినటువంటి వాడు. ఒక చెట్టు నీడలో శిరస్సు, 2వ చెట్టు నీడలో కాళ్ళు పెట్టుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. పక్కపక్కనే ఉన్నాయి 2 చెట్లు. ఒక చెట్టు కింద తల, మిగతా దేహాన్ని 2వ చెట్టు కింద పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఆయన లేచి వెళ్ళిపోయిన తర్వాత 5-6 రోజుల్లోనే ఆ 2 చెట్లు కూడా పూర్తిగా ఎండిపోయినాయి. ఆశ్చర్యకరంగా ఆకులు కొమ్మలు అన్నీ రాలిపోయినాయి, మూడైపోయింది. ఆ తర్వాత ఆ 2 చెట్లు ఒక బ్రాహ్మణోత్తముని ఇంట కన్యలుగా పుట్టారు. ఆ చెట్లు ఎండిపోయినాయి, ఎండిపోయిన ఆ చెట్లే ఒక బ్రాహ్మణోత్తముని ఇంట్లో 2 కన్యామణులుగా పుట్టారు. ఆ కన్యామణులు ఇద్దరు కూడా 7-8 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఒకనాడు దూరదేశాల నుండి సంచారం చేసుకుంటూ అక్కడికి వచ్చినటువంటి
ఈ భరతముని చూశారు. ఈ కాశీక్షేత్రం నుంచి వెళ్ళాడు కదా, ఆ మహాత్ముణ్ణి చూశారు. ఆ మహాత్ముణ్ణి చూస్తూనే ఆయన యొక్క పాదాల మీద వరాలిపోయారు ఇద్దరు కూడా. ఓ మహర్షి, మీ దయ వల్ల మేమిద్దరం కూడా ఉద్ధరింపబడ్డాం. మాకు ఇంతకుముందు ఉన్నటువంటి వృక్షరూపాలు పోయి మానవకాంతలుగా పుట్టాం అన్నారు వాళ్ళు. వాళ్ళు అలా అంటూ ఉండగానే ఆ మాటలు విన్నటువంటి మహర్షికి పరమాశ్చర్యం కలిగింది. వెంటనే ఆయన అడిగాడు, ఓ కన్యామణులారా, నేను ఎప్పట్లాగే నేను ఎప్పుడు ఎట్లా మీకు ముక్తి కలిగించాను అని అడిగాడు. సహజమే కదా, ఆయనకు తెలియదు కదా ఆ చెట్లు ఎండిపోయిన విషయం, ఆ చెట్లు ఈ అమ్మాయిలుగా పుట్టిన విషయం తెలియదు కాబట్టి అడిగాడు. అప్పుడు వాళ్ళు జరిగిన విషయం అంతా చెప్పారు. మీరు కాశీ నుంచి వస్తూ మా యొక్క నీడలో విశ్రాంతి తీసుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత మేము ఎండిపోయి ఈ విధంగా ఈ కన్యామణులుగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం అన్నారు. అనగానే ఆ భరతుడు అడిగాడు, అమ్మాయిలు, మీరు వృక్షాలుగా ఎందుకని అవతరించారు? అసలు ఆ సంగతే నాకు గుర్తులేదు, వివరించి చెప్పండి అని మళ్ళీ అడిగాడు. వాళ్ళు తమకి వృక్షరూపం ఎట్లా వచ్చిందో చెప్పడం మొదలుపెట్టారు. ఓ మునీశ్వర, గోదావరి నదీ తీరంలో చిన్న పాపము అనేటువంటి పేరు గల ఒక ఉత్తమమైనటువంటి తీర్థం ఉంది. చిన్న పాపము అంటే పాపాలని నాశనం చేసేటటువంటి తీర్థం అది. అది మానవులందరికీ కూడా పరమ పుణ్యప్రదమైంది. పవిత్రతకు అది ప్రాణం వంటిది. ఆ తీర్థంలో సత్యతపుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక మహర్షి కఠోరమైనటువంటి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఎండాకాలంలో పంచాగ్ని మధ్యమంలో తపస్సు చేసేవాడు. అంటే ఎండాకాలంలో చుట్టూత నాలుగు పక్కల అగ్ని రగిలించుకుంటాడు, పైన భగభగ మండే సూర్యుడిని చూస్తూ తపస్సు చేస్తాడు. దీన్ని పంచాగ్ని మధ్యమం అంటారు. వర్షాకాలంలో తన తిరస్సు మీద వేగంగా పడుతున్నటువంటి శిలయాళ్ల కింద, జలపాతాల కింద నిలబడి తపస్సు చేసేవాడు. శీతాకాలంలో చల్లటి నీటి మధ్యలో ఉండి గొంతు దాకా భయంకరమైనటువంటి తపస్సు చేస్తూ ఉండేవాడు. అందువల్ల ఆయన యొక్క తల వర్షాకాలంలో ఎప్పుడూ తడిగానే ఉండేది, శీతాకాలంలో శరీరం ఎప్పుడూ రోమాంచమైన స్థితిలో ఉండేది, అంటే వెంట్రుకలు నిక్కబుడుచుకొని ఉండేవి చలికి. సర్వకాల సర్వావ్యవస్థల్లో ఆయన పవిత్రుడుగానే ఉన్నాడు. ఆ విధంగా నియమానుసారం తపస్సుని ఆచరించి ఇంద్రియాలను తన వశంలో ఉంచుకొని ప్రశాంతమైన చిత్తంతో ఆయన సదా అంతరాత్మతో విహరిస్తూ ఉండేవాడు. ఆయన తన విద్వత్తుకు తగినట్టుగా చేసేటటువంటి వ్యాఖ్యానాన్ని, ప్రవచనాలు వినడానికి బ్రహ్మదేవుడు అంతటి వాడు సాక్షాత్తు ప్రతిరోజు ఆయన దగ్గరకు వచ్చి నమస్కరించి మఠం వేసుకొని కూర్చొని వినేవాడు. బ్రహ్మదేవుడు ఆయన్ని తన సందేహాలన్నీ అడిగి తెలుసుకుంటుండేవాడు. అందువల్ల బ్రహ్మగారంటే ఆయనకి ఏ భయము లేదు. ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడు వచ్చేసరికి కూడా ఆయన తపస్సు పూర్తయ్యేది కాదు. పరమాత్మ యందు నిరంతరము తన మనస్సుని లగ్నం చేయడం వల్ల ఆయన తపశక్తి మరింత వృద్ధి పొందుతూ ఉంది. ఈ సత్యతప మహర్షి జీవన్ముక్తిని గనక పొందితే తన ఇంద్ర పదవికి ముప్పు వస్తుందేమోనని దేవేంద్రుడు భావించి ఆయన చేస్తున్నటువంటి తపస్సుకి అనేకమైనటువంటి విఘ్నాలు కలిగించాడు. ఇంద్రుడికి భయం అన్నమాట, ఎవడైనా సరే తన పదవిని చేపడతాడేమోనని, ఆక్రమిస్తాడేమోనని.
మేము అప్పుడు దేవేంద్రుడు కొలువులో అప్సర్సలుగా ఉండేవాళ్ళం. ఈ కన్యామణులు చెప్తున్నారు కదా. ఇంద్రుడు మమ్మల్ని ఇద్దరిని పిలిచి, మీరు ఆ తపస్వి యొక్క ఏకాగ్రతకి, తపస్సుకి భగ్నం కలిగించండి అన్నాడు. దేవేంద్రుడి యొక్క ఆజ్ఞను తలదాల్చి మేము భూలోకానికి వచ్చాం. ఇంద్రుడు ఆదేశాన్ని పాటించక తప్పదు కదా, అందుకని మేము వచ్చాం. మేమిద్దరం గోదావరి నది తీరం చేరి ఆయన యొక్క తపస్సు చేస్తున్న ప్రదేశంలో దగ్గరికి వెళ్ళాం. గంభీరంగా మ్రోగింపబడుతూ ఉన్నటువంటి మృదంగ ధ్వనులు, మృదుమధురంగా సాగుతున్న వేణుగానం విని మధ్య ఇతర అప్సరస కన్యలతో గానం మేము ప్రారంభించాం. అంటే ఆయన యొక్క దృష్టిని ఆకర్షించడం కోసం మృదంగ ధ్వనులు, మృదుమధురంగా సాగుతున్నటువంటి వేణుగానం, వాటి మధ్య ఇతర అప్సరస కన్యలతో పాటు ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా, ఈ ఇద్దరు అప్సరసలు గానం చేస్తూ ఉన్నారు. ఇంతేకాదు, ఆ యోగీశ్వరుడి యొక్క ని మా వశంలోకి తెచ్చుకోవటం కోసం మేము తాళ లయబద్ధంగా నృత్యం కూడా చేయటం మొదలుపెట్టాం. మధ్య మధ్యలో ఒయ్యారంగా మా యొక్క పయ్యదలు కూడా జారుతూ ఉండేవి. అంటే పైడి చెంగులు జారిస్తే ఉండేవాళ్ళు అన్నమాట. అంటే ఆమె యొక్క, వాళ్ళిద్దరి యొక్క ఆ యొక్క స్తన సంపద అవన్నీ చూపిస్తూ ఉన్నారన్నమాట, రెచ్చగొట్టడానికి. మత్తెక్కించే కామ వికారం ఆ మునీశ్వరుడికి కలిగించాలని మేమిద్దరం కూడా మా ప్రయత్నం అంతా చేశాం. కానీ నిర్వికార చిత్తుడైనటువంటి ఆ ముని మా చేష్టలకు ఎంతమాత్రం లొంగిపోలా, పైగా ఆయనకి క్రోధం కలిగింది. వెంటనే కమండలంలోని జలాన్ని చేతిలోకి తీసుకుని మా మీద చల్లి కోసి, మీ ఇద్దరూ నా తపస్సుకు భంగం కలిగించాలని చూశారు కాబట్టి ఈ గోదావరి తీరంలోనే రేగు చెట్లై పడి ఉండండి అని శపించాడు. మేము గడగడ వణికిపోయాం భయంతో. వెంటనే ఆ మహర్షి యొక్క పాదాల మీద పడి ప్రార్థించాం. మహాత్మా, మేము పరాధీనులం కదా, ఇంద్రుడి యొక్క పనుపున మీ తపస్సు భగ్నం చేయటానికి వచ్చాం, ఇందులో మా తప్పేం లేదు కాబట్టి మా వల్ల జరిగినటువంటి దోషాన్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి అని పరిపరి విధాలుగా వేడుకున్నాం. పవిత్రాత్ముడైనటువంటి ఆ ముని శాంతించాడు, ప్రసన్నుడైనాడు. వెంటనే మాకు శాపము యొక్క అవసానం అనుగ్రహించాడు. మీ దగ్గరికి భరతముని వస్తాడు, మీ నీడన విశ్రమిస్తాడు, అప్పుడు మీ శాపం తొలగిపోతుంది. ఆ తరువాత మీరు మానవలోకంలో బ్రాహ్మణ కుటుంబంలో ఇద్దరు పాపలై పుడతారు, అయితే మీకు పూర్వజన్మ జ్ఞానం కూడా ఉంటుంది అని ఆ భరతముని సెలవిచ్చాడు. మహాత్మా, ఆ విధంగా మేమిద్దరం బదరీ వృక్షాలుగా అవతరించాం. ఆ సమయంలో మీరొచ్చి మా నీడను విశ్రమించారు, భగవద్గీతలోని 4వ అధ్యాయాన్ని జపించారు, అందువల్ల మేము ఉద్ధరింపబడ్డాం అన్నారు వాళ్ళు. మేము మీకు కృతజ్ఞతతో కూడినటువంటి ప్రణామాలు అర్పించుకుంటున్నాం మహాత్మా. మీరు మమ్మల్ని కేవలం శాపం నుండే కాదు, ఈ భయంకరమైనటువంటి ప్రపంచం నుండి కూడా భగవద్గీత యొక్క 4వ అధ్యాయ పఠనం వల్ల విముక్తి కలిగించారు అన్నారు ఆ కన్యలిద్దరు. పార్వతి, ఈ విధంగా ఆ కన్యలు చెప్పగా విని ముని ఎంతో ప్రసన్నుడై వాళ్ళ యొక్క పూజలు అందుకొని ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. ఆ కన్యలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా భగవద్గీత 4వ అధ్యాయాన్ని చదువుతూ చివరికి ముక్తిని పొందారు. ఇది
భగవద్గీత యొక్క చతుర్థ అధ్యాయ మహాత్మ్యం. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు. యథాశక్తి నేను కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. ఇక ఈ 4వ అధ్యాయంలో నలభై రెండు శ్లోకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటివి కొన్ని శ్లోకాలను మనం అనుసంధానం చేసే ప్రయత్నం చేద్దాం. జ్ఞానయోగం చతుర్థాధ్యాయం పేరు. ఇందాక పొరపాటు చెప్పానేమో అనిపిస్తోంది. జ్ఞానయోగం మొదటి శ్లోకం శ్రీ భగవానువాచ. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. అర్జున, మోక్షప్రదమైనటువంటి ఈ యోగమును నేను మొట్టమొదట సూర్యునికి చెప్పాను. సూర్యుడు తన కుమారుడైనటువంటి వైవస్వత మనువుకు చెప్పాడు. మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకు మహారాజుకు చెప్పాడయ్యా అన్నాడు. ఈ శ్లోకం భగవద్గీత యొక్క అనాదిత్వం చెప్పబడింది. భగవంతుడు ఏ రీతిగా అనాదియో భగవద్గీత కూడా ఎప్పటి నుంచో ఉన్నది. భగవంతుడు భగవద్గీత రెండూ ఒకటే. భగవంతుడు వాచ్యమైతే గీత వాచకం అవుతుంది. భగవంతుడి యొక్క వాగ్రూపమే భగవద్గీత. భగవంతుడి యొక్క సాహిత్య స్వరూపంలో భగవద్గీత సాక్షాత్కరిస్తుంది. సామాన్య మానవులు భగవద్గీత కురుక్షేత్ర యుద్ధంలో పుట్టింది అని భావిస్తారు. ఇది సంపూర్ణమైన యథార్థం కాదు అని భగవంతుడు చెబుతున్నాడు. మహాభారత యుద్ధం జరిగి సుమారు 5120 సంవత్సరాలు జరిగింది. అంటే ద్వాపర యుగాంతంలో కలియుగం ఇంకా 96 సంవత్సరాలకి ప్రారంభం అవుతుంది అనగా కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగిందని చరిత్రకారులు చెప్పారు. ఈ రీతిగా నిర్ణయింపబడినటువంటి విషయాన్ని బట్టి భగవద్గీత ఒక 5000 సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది అని మనం అనుకోవచ్చు. ఈ రీతిగా భావించినా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాల కంటే కూడా మన భగవద్గీత అత్యంత ప్రాచీనమైందని తెలుస్తున్నది. గీత వాస్తవంగా 5000 సంవత్సరాల క్రితంగా కురుక్షేత్రంలో ప్రభవించింది మాత్రం కాదు, దీన్ని సృష్టి యొక్క ప్రారంభంలో సూర్యభగవానుడికి విష్ణు భగవానుడు ఉపదేశించాడు. సృష్టి జరిగి ఎంతకాలమైందో ఎవరు నిర్ణయించగలుగుతాడు? సూర్యుడు ఈ యొక్క బ్రహ్మ విద్యా రహస్యాన్ని తన కుమారుడైనటువంటి వైవస్వత మనువుకి ఉపదేశించాడు. ఈ యుగంలో మనువే ధర్మ ప్రబోధకుడు. ఇప్పుడు మనం 7వ మనువైన వైవస్వత మనువు. మనువు ధర్మశాస్త్రవేత్త. మనువు ఈ యోగ విద్యని తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకు మహారాజుకు ఉపదేశించాడు. ఈ రీతిగా గీత యొక్క ఉపదేశ సారం ప్రబోధం అవుతూ కొనసాగుతూ వచ్చింది అని మనకు స్పష్టమవుతున్నది. ఇంకా ఈ బ్రహ్మ విద్యా రహస్యం ఏ విధంగా లోకంలో విస్తరిల్లిందో. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.